हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुनक्काय मसाला कूर एला तैयार चेयालो चूपिस्तानु। मुनक्कायल तो इला ग्रेवीगा कूर चेसुकोंडी, चाला चाला बागुंटुंदी। मनम मुनक्कायल्नी एक्कुवगा पप्पु चार्लोकि यूज चेस्तां काबट्टी ओकसारि इला ट्रई चेयंडी। ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం। ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు వేయండి। 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 2 ఇంచుల కొబ్బరిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి। ఇప్పుడు ఇలా 1 నిమిషం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇందులోనే ఒక యాలుక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి ఒకసారి ఇలా కలుపుకోండి। వీటిని చల్లారనివ్వండి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఈ మునక్కాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది। ఆయిల్ వేడయ్యాక ఒక ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి। ఇందులో 1 టీ స్పూన్ పోపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా తరిగి వేసుకోండి। 3 పచ్చిమిర్చిని మధ్యలో ఇలా గాట్ పెట్టి వేసుకోండి। ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేయండి। ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మునక్కాయలు కూడా మనకి ఫ్రై అవుతాయి। ఇలా మునక్కాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి। ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి। ఇలా మునక్కాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి। ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకోండి। ఇందులో 2 స్పూన్లు చింతపండు రసాన్ని వేసుకోవాలి। ఇలా రసం వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి। ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి। మీరు చింతపండు రసం బదులు మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మసాలాలో చింతపండు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు। ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం। ఇలా ఒక 5 నిమిషాలకి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోతుంది। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి। చివరగా కొద్ది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి। ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।